Hi Andy, Namaste, welcome to Bujji's Teaching and Cooking Channel. Iroju ee video lo vachesi Jami Yellaramma Jatara gurinchi telusukundam. Ee temple vachesi Vizianagaram jilla Jami mandalamlo undi. Memo aa temple ki velladam gurinchani early morning 4:30 ki memo start ayipoyamandi Vizag nunchi bayalderi Vizianagaram vellamu మా సొంత వెహికల్లోనే వెళ్ళాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి వెళ్ళామండి మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాం కదండి ట్రాఫిక్ అయితే అంతగా లేదు మేము జర్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము మేము టెంపుల్కి వెళ్ళేసరికి బాగా తెల్లవారిపోయిందండి 6:30 ఇలా అయ్యింది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎర్లీ మార్నింగ్ తలరాత్రి స్నానం చేసి మన ఇరుగు పొరుగు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనం జోగి తీసుకోవాలి జోగి తీసుకోవడం అంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఏదైనా వస్త్రంలో వాళ్ళ దగ్గర నుంచి మూడేసి పిడుకులు ఇంటికి మూడు పిడుకులు బియ్యం తీసుకోవాలి దాన్ని జోగి దండడం అంటారు అందులో మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఉలవలు మినువులు వేపాకులు కలిపి దాన్ని అమ్మవారికి సమర్పిస్తే దాని ద్వారా మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఏంటంటే ఇళ్లల్లో అలర్జీస్ దురదలు ఏవైనా ఉంటే వాళ్ళకి కూడా నయమవుతుందని నమ్మకం మనతో పాటు మన ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలోంచి కూడా మనం అలా తీసుకెళ్ళి సమర్పించడం వల్ల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది పక్క వాళ్ళకి మంచి జరుగుతుంది మనం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గుడి దగ్గర నుంచి ఆ బియ్యంను కొంచెం తీసుకొచ్చి చిన్నపిల్లలు ఉంటారు కదండి ఎవరైనా చర్మవ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఆ బియ్యంను పౌడర్లా తయారు చేసి నలుగు పిండిలాగా అప్లై చేసినట్లయితే వెంటనే మనకి నయమయ్యే అవకాశం ఉంటుందండి అంతటి మహిమ గల అమ్మవారు ఆ అమ్మవారు మరొక విషయం ఏంటంటే ఈ క్షేత్రానికి కొంచెం దూరంలో అదే ఊరిలో పురాతనమైన శివాలయం కూడా ఒకటి ఉంది పురాతనమైన శివలింగం చాలా మహిమ గలది వెళ్ళిన భక్తులు దర్శించుకొని వాళ్ళ కోరికలు కోరుకుంటే కనుక వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఈ ఊరు జామి అనేది ఏదైతే ఉందో ఆ ఊరు చాలా ప్రసిద్ధమైనదండి ప్రత్యేకించి ఎందుకంటే ఆ ఊరు జలపాతం కూడా అటువంటిది అంతటి మహిమగల ఉన్న ఆ అమ్మవారు వెలిసిన ఊరు అంటే చాలా ప్రత్యేకించి ఆ ఏరు జలపాతం ఏదైతే ఉందో పూర్వం ఆ ఊరు ప్రజలందరూ కూడా వాళ్ళ దాహం తీర్చుకునేటకు ఆ ఏరులోని వాటర్నే ఉపయోగించేవారు ఆ జలపాతం యొక్క ఏరు ఏదైతే ఉందో దాని పక్కన చిన్న చిన్న గుంతలుగా చేసుకొని అందులో నీళ్ళే తోడుకొని ప్రజలు తాగేవారట అలా తాగటం వలన ఎటువంటి అనారోగ్యం కూడా వచ్చేది కాదని వాళ్ళ నమ్మకం అంతటి మహిమ గల జలపాతం అండి అది ఎందుకంటే నేను వీడియోలో అది నేను మీకు చూపించలేకపోతున్నాను ఓన్లీ మెసేజ్ మాత్రమే మీకు అందించగలుగుతున్నాను ఈ ఎల్లారమ్మ జాతర అనేది 7 ఊర్లు 14 ఊర్లు పండుగ అండి ఇది 14 ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ జాతర జరుపుకుంటారు అలాగే ముందు రోజు నైట్ వచ్చి ప్రజలందరూ భక్తులు ఇక్కడ బార్ తీరుతారు ముందు రోజు నుంచే ఇక్కడ ప్రోగ్రాంలన్నీ ప్రదర్శించబడతాయి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా సత్యహరిచంద్ర నాటకం ఇక్కడ ప్రదర్శించబడుతుంది అలాగే కోలాటాలు తోలుబొమ్మలాటలు రకరకాల ఆటలతో ఇక్కడ ప్రజలు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది ఈ జామి అనే ఊరు ఏదైతే ఉందో ఈ ఊరిని ఆనుకొని సరిగ్గా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో కొష్టం కోటమ్మ గుడి అని ఒకటి వెలిసింది ఆ అమ్మవారిని కూడా దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందండి చాలా మహిమగల అమ్మవారు ఇంకొక విషయం ఏంటంటే ఈ జామి స్కూల్లో విద్యాభ్యాసం అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవాలి కలెక్టరు ఇంజనీర్లు అలాగే టీచర్స్ ప్రిన్సిపాల్స్ అలాగే చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవాలి ఈ వీడియో చూసిన వాళ్ళు వీలైతే కనుక తప్పకుండా వచ్చి ఈ ఎల్లారమ్మ వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను